రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈరోయిటికి కూడా నేను చెప్తా ఉన్నా ఈరోయిటికి కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము ప్రతి గ్రామంలోనూ కాలర్ ఎగ్గరేసుకొని తిరగలుగుతాం మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబుల్గా భావించాం ఒక ఖురాన్గా భావించాం ఒక భగవద్గీతగా భావించాం చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం పొడుగున ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళకి చెప్పగలుగుతాం ఎప్పుడైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ ఉంటారు ఆ ప్రజలే మనకు రక్షక తోడుగా ఉంటారు దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రాజకీయాలలో విలువలు ఉండాలి రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు ఆ చీకటిలో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు మన బిహేవియరు మన క్యారెక్టరు మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా పై స్థానంలోకి ఎదుగుతాం ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే జగన్ బాగా చూసుకున్నాడబ్బా జగన్ మా అందరికీ పలావు పెట్టాడు బాగా చూసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి కాస్త కూస్తో మోసపోయాము ఇప్పుడు ఆయన పాలన వచ్చింది బిర్యానీ పోయింది పలావు పోయింది పస్తు పండుకునే పరిస్థితులేకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి ఈరోజు నిజంగా స్కూళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి హాస్పిటళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకి వచ్చినాయి ఈరోజు వ్యవసాయంలో రైతులందరూ మళ్ళా క్యూలలో నిలబడే పరిస్థితిలోకి ఇవాళ కనిపిస్తూ ఉంది ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకి మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి గవర్నెన్స్ దెబ్బతినింది లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది స్కూలు దెబ్బతిన్నాయి హాస్పిటల్ దెబ్బతిన్నాయి వ్యవసాయం దెబ్బతినింది పేదలకు ఏదైతే తాను చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పినాడో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధం కింద ఈరోజు రుజువు అవుతూ ఉంది ఈపాటికే మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నింటే ఈ పాటికి రైతు భరోసా వచ్చేసి ఉండేది మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే అమ్మఒడి వచ్చేసి ఉండేది మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే అక్క చెల్లెమల్లకందరికీ సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా వచ్చిండేటివి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే చదువుకుంటా ఉన్న పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కూడా ఈ పాటికే వచ్చిండేటివి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే మత్స్యకార భరోసా కూడా అంది ఉండేటివి మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే క్యాలెండర్ ప్రకారం ఈ పాటికి ఇవన్నీ పథకాలు వచ్చి ఉండేటివి కానీ ఈ తేడా ప్రజలు గమనిస్తూనే ఉండరు జగన్ లేనిదానికి జగన్ ఉన్నదానికి మధ్య తేడా అన్నది గమనిస్తూనే ఉండరు ఈ ఐదు సంవత్సరాల పాలనలో మనం ధైర్యంగా ఉండి మనం గట్టిగా ప్రజలకి ఇంకా మనం చేరువుగా ఉంటే చాలు ప్రజలకు మనం తోడుగా ఉన్నట్టుగా దగ్గరగా ఉంటే చాలు ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని తిడతాబోతారు ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది మనల్ని మళ్ళీ ప్రజలే దండలు వేస్తూ మళ్ళీ మనల్ని పిలుచుకునే కార్యక్రమం కూడా ప్రజలే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం అభ్యర్థిగా ఎన్నుకునేటప్పుడు కూడా మనం బొత్స సత్యనారాయణను ఎన్నిక చేసుకున్నాం చేసే ముందు కూడా నేను అడిగా అందరి ఎమ్మెల్యే అభ్యర్థులని అడిగా అందరి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అందరినీ కూడా పిలిపించి అందరినీ అడిగా అధికారంలో ఉన్నప్పుడైతే మనం ఎవరి పేరు చెప్పినా కానీ చెల్లుబాటు అయిపోతుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ధీటైన అభ్యర్థిని మనం పెట్టలేకపోతే ఆ పెట్టే అభ్యర్థి అన్ని రకాలుగా మోటుకునే కెపాసిటీ ఉన్న అభ్యర్థిని మనం పెట్టుకోలేకపోతే మనం నష్టపోతాము అన్నది ప్రతి అభ్యర్థి కూడా నాకు చెప్పడం జరిగింది అంత ఆలోచన చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ అన్న పేరు యునానిమస్గా అందరం కూడా రైట్ అభ్యర్థి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది పార్టీ అంటే మనమంతా కలిసికట్టుగా ఒక్కటైతేనే పార్టీ అనేది మనం నడపగలుగుతాము అన్నది కూడా తెలిసి ఉండాలి మనం ఐక్యంగా కష్టపడే కార్యక్రమానికి మనమంతా అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ బొత్స సత్యనారాయణను మంచి మెజారిటీతో గొప్పగా మన పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా అందరం కూడా తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను